వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. కన్నడ నాగమ్మ ఏపీఓ సుజాత సెక్టర్ నంబర్ 10 పిఎస్ నంబర్ 91 91 రిపోర్ట్ చెప్తాయి. అందరికి అక్కడ ఫుడ్ కూపన్ ఇవ్వమని చెప్పాను. మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ క్యాస్టింగ్ ఇక్కడ వచ్చి తీసుకోమని చెప్పాను. అలా అందరికి చెప్పలేమండి. అతను వచ్చి ఇక్కడ తీసుకోవాలి. మనోజ్ రిపోర్ట్ చేయమని చెప్పండి. ఏ సుభాషిని వెళ్ళి సెక్టర్ ఆఫీసర్ ని అడుగు. ఫుడ్ కూపన్ ఏమైనా పెండింగ్ ఉంటే చేతిలో పెట్టుకుని ఇంత ఇవ్వాలా? అతను ఏమైనా లేదు, ఒక మిస్ అయింది సంతకం పెట్టారు, రాకపోతే యాక్షన్ తీసుకుంటాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. బెండకూరు విజయశ్రీ పీఓ. సెక్టర్ ఆఫీసర్ అడిషనల్ పీఓ ఉపయోగ కావాలంటే మీరు నాకు చెప్పాలి మీ ఎంపీడీఓ. ఫుడ్ కూపర్ ఉందా అండి? ఉందండి. మీకు కూర్చోండి, పేరు పిలుస్తున్నాను కదా, కూర్చోండి. ఏం పేరు? జసీనా కుమారి ఓపీఓ. బి లీలమ్మ, బి లీలమ్మ, మా బి లీలమ్మ కనపడేదానికి ఏమ్మా పక్కకి రమ్మా. లీలమ్మనా? లీలావతి కాదు. రేపు 13వ తారీఖు మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈవీఎంస్ అలాగే మెటీరియల్స్ ఈరోజు ఇక్కడ 299 పోలింగ్ స్టేషన్ సంబంధించిన పీఓలు ఏపీఓలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మైక్రో అబ్జర్వర్స్, వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రాఫర్స్ కూడా ఇక్కడ వచ్చారు. అందరూ కూడా ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది, మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 44 సెక్టర్లో 88 బస్సెస్ ద్వారా అన్ని పోలింగ్ పార్టీస్ అలాంగ్ విత్ మెటీరియల్స్ అలాంగ్ విత్ 88 మొబైల్స్ రూట్ మొబైల్స్ ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. 149 పోలింగ్ స్టేషన్ వెబ్ క్యాస్టింగ్ పెడుతున్నాము. అందులో 58 పోలింగ్ స్టేషన్లో మనం క్రిటికల్ ప్రత్యేకంగా సెక్యూరిటీ పెట్టు, అక్కడ మైక్రో అబ్జర్వర్ తర్వాత వీడియోగ్రాఫర్ పెట్టు మనం తీసుకుపోతున్నాము. అలాగనే మనకి పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ 200 మీటర్ బ్యారికేడింగ్ చేస్తాము. 100 మీటర్ లోపల ఎవరికి అలౌ చేయడానికి పర్సన్స్ విత్ పర్మిషన్స్ ఫ్రమ్ సిఇఓ ఆఫీస్ వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ క్యూ లైన్ తీసుకోవాలి, బయట నుంచి వీడియో తీసుకోవాలి, లోపల ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. క్యాండిడేట్స్ కూడా ఓన్లీ 3 వెహికల్ దాకా 100 మీటర్ బయట దాకా రావచ్చు, అక్కడి నుంచి మళ్ళీ దిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 3 వెహికల్స్ కన్నా ఎక్కువ ఎవరు వాడకూడదు. సో రేపు ఈవినింగ్ 6 గంటలకి పోల్ కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 5:30 మాక్ పోల్, అలాగే 7:00 యాక్చువల్ పోల్ అండ్ 6:00 క్లోజ్ అయిన తర్వాత ఇదే ప్లేస్ రిసెప్షన్ సెంటర్ పెట్టుకుంటాము. ఓల్డ్ ఈవీఎంస్ అలాగే స్టాచ్యూటరీ మెటీరియల్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అన్ని కూడా మనము తిరుపతిలో ఉన్న కౌంటింగ్ సెంటర్ కి మనము ఓటర్ల వివరాలు 2,43,000 ఓటర్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన మార్క్ కాపీ ఆల్రెడీ తయారు చేశాము. సో ఆల్రెడీ 1+3 అంటే ఒక పోలింగ్ స్టేషన్కి 1 మార్క్డ్ కాపీ, 3 వర్కింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 299 బిఎల్ఓస్ ఉన్నారు, అందరూ కూడా ఏఎస్డీ లిస్ట్ కూడా తయారు చేసుకున్నాము. అంటే అబ్సెంటీ, షిఫ్టెడ్ డెడ్ ఈ ఓటర్స్ లిస్ట్ కూడా ఉంది. వీళ్ళలో ఎవరైనా వచ్చినా కూడా ఆ లిస్ట్లో చెక్ చేసి వాళ్ళ ఓటు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా నియోజకవర్గంలో ఆల్రెడీ ఓటు ఉంది, వీళ్ళు కూడా మనకి ఆలోచించడం జరుగుతుంది. వివాదాస్పద బూత్లు మనకి లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంపేర్ చేసుకుని అంటే 2019 ఎలక్షన్స్, 2021 బై ఎలక్షన్స్ రెండు కంపేర్ చేసుకుని ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్లో చెక్ చేస్తే 58 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఏం లేవు వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 58 ఉన్నాయి. 58 కూడా వెబ్ క్యాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. తప్పుగా 10 మంది దాకా వెళ్తారు, అంటే ఒక పీఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓలు, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వెబ్ క్యాస్టింగ్ ఇన్ఛార్జ్, ఒక వీడియోగ్రాఫర్,
కూడా పెట్టడం జరుగుతుంది. సో అదనపుగా మనకు అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి బయట బిఎల్ఓలు ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటారు. బట్ పోలింగ్ పార్టీ అయితే మనకు ఆల్మోస్ట్ 10 మంది వెళ్తారు, ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది.